బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్టి విచారణ కాసేపట్లో ప్రారంభం కానుంది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్టి బృందం మధ్యాహ్నం తిరుపతి చేరుకోనున్నది. 3 రోజుల పాటు ఈ టీం తిరుమలలో ఉండనున్నది. మొదట తిరుపతి ఈస్ట్ పిఎస్కు వెళ్లి అక్కడ నమోదైన కేసు వివరాలను సేకరించనుంది. లడ్డు తయారీలో పాల్గొన్న వారితో పాటు అక్కడ పనిచేసే సిబ్బంది, ముడి సరుకుల కేంద్రం, టెస్టింగ్ ల్యాబ్ సిబ్బందిని కలిసి సిట్టి విచారణ చేపట్టనున్నది. తమిళనాడులోని ఏఆర్ డైరీ ప్లాంట్ను కూడా సందర్శించనున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, ఏదైతే తిరుమలలో లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇటు మరి కాసేపట్లో అయితే సిట్ విచారణ చేయబోతోంది, ముందుగా ఎక్కడి నుంచి విచారణ ప్రారంభించబోతోంది దామోదర్? ప్రసన్న, తిరుమలకు సంబంధించి ఏదైతే ప్రసాదాలకు వాడిన నెయ్యి కల్తీ కావడంతో జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు మరి కొంతసేపట్లో తిరుపతికి రానుంది. ఏదైతే విశాఖపట్నం నుంచి డిఐజీ గోపినాథ్ జెట్టితో పాటు ఏలూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, దీంతోపాటు కడప ఎస్పి హర్షవర్ధన్ రాజు, వీరికి అనుబంధంగా తిరుపతి అడిషనల్ ఎస్పి వెంకట్రావు, మరో 2 సిఐలు ఏదైతే కల్లూరు సిఐ సూర్యనారాయణ, అదేవిధంగా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో విఆర్లో ఉన్న సత్యనారాయణ రాజు, వీరి నేతృత్వంలో ఒక బృందం ఈరోజు సమావేశమవుతుంది. ముందుగా ఏదైతే మనం ప్రస్తుతం ఉన్న ఇక్కడ ఏదైతే గోడౌన్స్ వద్దకు చేరుకుంటుంది. జనరల్ మేనేజర్ కొనుగోలు ఉప కార్యనిర్వహణ అధికారి గిడ్డంగులు ఈ గోడౌన్స్ వద్దకు చేరుకొని ఇక్కడికే మొదట ఏదైతే టీటీడీకి సంబంధించిన వస్తువులు, నెయ్యి ఇలాంటి వస్తువులు ఇక్కడికే వస్తాయి. ఈ గిడ్డంగులు ఇక్కడ చెక్ ప్రాథమికంగా ఇక్కడ ఓకే అన్న తర్వాతనే తిరుమల వెళ్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేరుగా తిరుమలకి వెళ్తారు. తిరుమల నుంచి ఏదైతే గిడ్డంగుల మేనేజర్తో అవుట్ ఇన్ను ఏ సమయానికి ఇక్కడికి ఆ ట్యాంకర్లు ఏదైతే ఏఆర్ కంపెనీకి సంబంధించిన ట్యాంకర్లు ఇక్కడికి వచ్చాయి, ఆ తర్వాత ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాయి, ఎన్ని ట్యాంకర్లు వచ్చాయి, జూన్ నెలలో ఎన్ని ట్యాంకర్లు వచ్చాయి, జూలై నెలలో ఎన్ని ట్యాంకర్లు వచ్చాయి అన్న విషయాలను తెలుసుకున్న తర్వాత మొత్తం వాటి వివరాలు నమోదు చేసుకుని ఇక్కడ నుంచి వెళ్తారు. తర్వాత ఏదైతే పోలీస్ గెస్ట్ హౌస్లో వీరంతా సమావేశమవుతారు. వీరికి ఏదైతే ప్రస్తుతం 5 మంది అధికారులకు అనుబంధంగా మరో 2 ఎస్ఐలను సీనియర్ పోలీసులను కూడా తమ టీంలో చేర్చుకొని ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మిగతా ఎస్ఐలు సీనియర్ పోలీసుల యొక్క వివరాలు ఇప్పటి వరకు వెల్లడించలేదు. మొత్తం ప్రస్తుతానికైతే 5 సభ్యుల యొక్క వివరాలు మాత్రమే అధికారులు వెల్లడించిన నేపథ్యం. వీరంతా ఇక్కడ సమావేశమైన తర్వాత 3:30 సమయానికి తిరిగి వారు ఏదైతే తిరుమల చేరుకొని అక్కడ మరోసారి ఏదైతే తిరుమల లడ్డు కౌంటర్లతో పాటు లడ్డు పోర్టు కార్మికులతో మాట్లాడతారు. తర్వాత ఏదైతే లడ్డు యొక్క నాణ్యత ఏ విధంగా దెబ్బతింది, ఏ ట్యాంకర్ల ద్వారా ఎంత ఎస్ వాల్యూస్ ఏ విధంగా పడిపోయాయి అన్న విషయాలను కూడా అటు ఈవోతో కానీ అదనపు ఈవోతో మాట్లాడతారు. దీంతోపాటు ఏదైతే తిరుమలలో ఉన్న చిన్నపాటి ల్యాబ్లో వీటి టెస్టింగ్ ఎప్పుడు జరిగింది అన్న విషయాలను కూడా తెలుసుకుంటారు. అదేవిధంగా పోర్టు కార్మికులు ఏ విధంగా ఈ ఏఆర్ కంపెనీ నుంచి వచ్చిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన లడ్డు నెయ్యి వల్ల లడ్డూలు ఏ విధంగా దెబ్బతిన్నాయి, ఎందుకు ఈ విధంగా స్మెల్ వచ్చాయి, గత ఏదైతే 2003 ప్రారంభం నుంచి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలాంటి వాల్యూస్ దెబ్బతిన్నాయన్న విషయంలో కూడా అటు పోర్టు కార్మికులతోనూ అదేవిధంగా పోర్టు ఇన్ఛార్జితోనూ మాట్లాడతారు. దీంతోపాటు అన్నప్రసాద నైవేద్యాలను తయారు చేసే కౌంటర్ను కూడా పోర్టును కూడా పరిశీలిస్తారు. దీంతోపాటు ముఖ్యంగా మరోవైపు అన్నప్రసాదం వెంగమాంబ అన్నప్రసాదంలో ఉన్న మొత్తం అక్కడ ఉద్యోగులతో కూడా మాట్లాడనున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రం 3:30 తర్వాత వారు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ టీంకు స్థానికంగా ఏఎస్పి వెంకట్రావు నాయకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా 3 అధికారులు ఐపీఎస్ అధికారులు 3 ఇక్కడికి చేరుకున్న తర్వాత వీరితో సమావేశం అవుతారు. ఆ తర్వాత వీరి యాక్షన్ ప్లాన్ ఉంటుందని తెలుస్తుంది. తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ అదే దిండిగల్లోని ఏఆర్ డైరీకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే మార్కెట్ ఇటు ఏఆర్ డైరీ నుంచి వచ్చిన
ఈ నెయ్యి ట్యాంకరు 2 రోజుల లోపలే ఒకసారి 2 సార్లు వచ్చినట్లు రికార్డుల్లో నమోదై ఉందని తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి నెల్లూరులోని మరో ప్రైవేట్ డైరీ నుంచి కూడా నెయ్యి సరఫరా అయినట్లు ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయాలను కూడా రికార్డు పూర్వకంగా వీరు తీసుకుంటారు. సంబంధిత కంపెనీకి ఏదైతే ఏఆర్ డైరీ ఏమైనా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందా, లేకపోతే ఏఆర్ డైరీ యొక్క కాంట్రాక్టును వీరు తీసుకొని వారి ద్వారా నెయ్యిని సమీపంలో ఉన్న నెల్లూరు జిల్లాకు సంబంధించిన డైరీ సరఫరా చేసిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద కల్తీకి సంబంధించి వీరు ఏదైతే వెటర్నరీ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్లను కూడా కలిసే అవకాశం ఉంది. వెటర్నరీ యూనివర్సిటీలో డైరీ టెక్నాలజీతో పాటు అదేవిధంగా ఇతర ప్రొఫెసర్లను కలిసి ఏ విధంగా కల్తీ అవుతుంది, కల్తీ కావడానికి కారణం ఏమిటి అన్న విషయాలను తెలుసుకుంటారు. దీంతోపాటు కల్తీ ఏ విధంగా చేయవచ్చు, అదేవిధంగా ఇప్పుడు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లు ఆవులకు ఫీడింగ్ పెట్టడం వల్ల కూడా ఫీడింగ్లో నెయ్యి కొవ్వు ఏదైతే కొవ్వులు కలపడం వల్ల నెయ్యిలో కూడా లక్ష్యాలు కనిపిస్తాయంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం మీద కూడా వారు అటు ప్రొఫెసర్లతో మాట్లాడతారని తెలుస్తుంది. మొత్తం మీద వీరి పర్యటన ఒక 3 రోజుల పాటు ఇక్కడ కొనసాగే అవకాశం ఉంది. తర్వాత సీనియర్ అధికారి ఒక్కరు మాత్రమే ఇక్కడుండి వీటిని పర్యవేక్షిస్తారు. మొత్తం మీద అయితే చూస్తే గోపీనాథ్ జెట్టికి ఇక్కడ 4 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు ఆయన సివిఎండ్ఎస్ఓగా తిరుమల తిరుపతి భద్రతా వ్యవహారాలు గతంలో చూశారు. అదేవిధంగా సత్యనారాయణ అనే సీఐ తిరుమలలోను తిరుపతిలోను సుదీర్ఘ కాలం పనిచేశారు. సూర్యనారాయణ అనే ఎస్ఐ సీఐ కూడా గతంలో తిరుపతిలో పనిచేసిన అనుభవం ఉంది. వీరందరికీ తిరుమల తిరుపతితో అనుభవ సంబంధాలు ఉండటం వల్ల వీరిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు ఏదైతే సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత సిట్టు యొక్క కార్యకలాపాలు ఇప్పటికే ప్రాథమికంగా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ప్రాథమిక సమాచారాన్ని ఏఎస్పీ వెంకట్రావు ఇప్పటికే పూర్తి స్థాయిలో సేకరించుకున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఈ 3 ఐపీఎస్ అధికారులు వచ్చిన తర్వాత వారి సమక్షంలో చర్చించి తదుపరి వారి యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశం ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.